మా యువతరం వందలు మిగిలితే రెస్టారెంట్కి వెళ్దామని, వేలు మిగిలితే ఐఫోన్లు ఐప్యాడ్లు కొనుక్కుందామని, లక్షలు మిగిలితే ఫ్లాట్లు కొనుక్కుందామని, కోట్లు మిగిలితే ప్లాట్లు కొనుక్కుందామని ఇదే బంధాలు నడుస్తుంది. అలాంటిది తనకు మిగిలిన డబ్బుతో ఒక ఆధ్యాత్మిక సేవ చేయాలన్న సంకల్పం ఈ వయసులో తనకు రావడం నిజంగా ఒక యువతరానికి ఒక ప్రతినిధిగా నేను అసూయపడుతున్నానండి. ఆఖరిగా ఈ సంగీతం విషయానికి వస్తే, ఇది మన కళ్ళకు సీడీలా కనిపించినా నా మనోనేత్రానికి ఎలా కనిపిస్తుందంటే, కర్ణాటక సంగీత పునాదులతో, పాశ్చాత్య సంగీత ప్రాకారాలతో, ఆధ్యాత్మిక నాద శిఖరాలుగా కనిపించే ఒక వసుదైక సంగీత సౌధంగా నాకు ఈ సీడీ కనపడుతుంది. ఇలాంటి సేవ చేసినందుకు, అంజనా స్వామి యొక్క సంకల్పం కల్పించినందుకు ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిష్క్రమిస్తున్నాను. సాధారణంగా ఒక రిటైర్మెంట్ స్టేజ్లోనో లేదా మార్కెట్ పడిపోతేనో భక్తి సంగీతానికి స్విచ్ ఓవర్ అవ్వడం నేను చూస్తూ ఉంటాను. సీనియర్ సింగర్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది. కాకపోతే అంజనా సౌమ్య చాలా పీక్లేకి వస్తున్న మూమెంట్ ఇది. ఈ టైంలో తను ఏదో ప్రేమతో అంజనా సౌమ్య అని కాకుండా భక్తితో అంజనా సౌమ్య అని సీడీ రిలీజ్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనస్ఫూర్తిగా అమ్మాయిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. వర్ధతాం అభివర్ధతాం, ఇంకా చాలా పైకొచ్చి అద్భుతమైన సంకీర్తనలన్నీ నీ గళంలో ఆవిష్కృతమై నువ్వు భక్తి సంగీతానికి, మన సంస్కృతికి, ఆధ్యాత్మిక విలువలకి ఒక ఐకాన్గా, ఒక ప్రతీకగా నిలబడాలి అని చెప్పి, ఆ రోజు నిన్ను మళ్ళీ నేను చూడాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయి పాట వింటుంటే అలా ఆ రకమైన పాటలు న్యాయం చేసింది. ఇలా ఈ భక్తి సంగీతం వింటుంటే కూడా చక్కగా పాడుతోంది, చాలా భక్తి కలుగుతోంది అన్న విధంగా తను పాడి ఈ స్తోత్రాలకు కూడా న్యాయం చేసిన సామర్థ్యం, అంటే సవ్యసాచి అంటారు, అలా అటు రక్తికి భక్తికి కూడా పనికొచ్చే కంఠం అని తను నిరూపించుకుందని చెప్పి మరోసారి అంజనా సౌమ్యకి నా అభినందనలు ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.